రోజు గనక ఒక గ్లాస్ బేకింగ్ సోడా నీటిని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి బేకింగ్ సోడా దీని గురించి చాలా మందికి తెలుసు వంటల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ప్రధానంగా బేకరీ పదార్థాలలో దీన్ని బాగా వాడతారు అయితే వంటలలో మాత్రమే కాదు నిత్యం ఒక టీ స్పూన్ మోతాదులో బేకింగ్ సోడాను తాగడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మనకు కలిగే పలు అనారోగ్యాలను ఈ బేకింగ్ సోడా నీటితో దూరం చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎసిడిటీ నిర్మూలనకు బేకింగ్ సోడా సహజ సిద్ధమైన యాంటాసిడ్ గుణాలను కలిగి ఉంటుంది ఈ క్రమంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది గ్యాస్ తొలగిపోతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది గొంతులో మంట కూడా తగ్గుతుంది కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకుంది ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడానే వేసి బాగా కలిపి ఆ నీటిని రోజూ తాగుతున్నట్లయితే కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ఆ నీటిని నిత్యం తాగాలి దీంతో గౌట్ తగ్గిపోతుంది దానివలన వచ్చే పాదాల వాపులు నొప్పులు తగ్గిపోతాయి పురుగులు కుట్టిన చోట దురదగా నొప్పిగా మంటగా ఉండడం అనేది సహజమే దీన్ని తొలగించుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంత నీటిని కలిపి మెత్తని పేస్ట్లా చేసి సమస్య ఉన్న ప్రదేశంపై రాయాలి దీంతో ఉపశమనం లభిస్తుంది కొంత బేకింగ్ సోడాను తీసుకొని కొన్ని నీటిలో కలపాలి ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో శరీరంపై చెమట బాగా వచ్చే ప్రాంతాలలో అప్లై చేయాలి దీంతో ఆ మిశ్రమం డియోడరెంట్గా పనిచేసి చెమట దుర్వాసన నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది బేకింగ్ సోడా నీరు కలిపిన మిశ్రమంతో చేతులను కడుక్కుంటూ ఉంటే సబ్బుతో లభించే శుభ్రత లభిస్తుంది దీంతో మురిగిపోవడమే కాదు చేతులు కూడా శుభ్రంగా మారతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర